కరోనా విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడు ఏదో ఒక గుడ్ న్యూస్ వినాలని కోరుకుంటూ ఉంటారు ఆ గుడ్ న్యూస్ వ్యాక్సిన్ రూపంలో కానివ్వండి లేదంటే కరోనా మనల్ని వదిలి వెళ్ళిపోయింది అనే వార్త కానివ్వండి నిజంగా గుడ్ న్యూస్ అవుతుంది అయితే తెలుగు రాష్ట్ర ప్రజలు ఇప్పుడు అలాంటి గుడ్ న్యూసే వినబోతున్నారు తాజాగా కొంతమంది పరిశోధకులు తెర మీదకి తీసుకొచ్చిన సర్వేల ఆధారంగా వచ్చిన లెక్కలు చూస్తుంటే కనుక నిజంగా అది గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటికే ప్రధానంగా తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే ఈ కరోనా మహమ్మారి ఎంతగా విజృంభించిందో ఎంతగా వ్యాప్తి చెందిందో అందరికీ తెలుసు అయితే ఈ కరోనా మహమ్మారి బారిన పడి కోలుకుంటున్న వారి సంఖ్య చూస్తే నిజంగా ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఆ సంఖ్య కోలుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరగడం అంటే ఎప్పుడైతే మనలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయో కరోనా ఆటోమేటిక్గా మన మీద అటాక్ చేసినా సరే ఇమీడియట్గా అది చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కరోనా పూర్తిగా ఆ వైరస్ అనేది పూర్తిగా బలహీనపడిపోతుంది కాబట్టి ఇమ్యూనిటీ పవర్ శక్తిని తట్టుకోలేక బలహీనపడిపోతుంది కాబట్టి రోగి కూడా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది అలా కోలుకునే రోగుల సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి పెరుగుతుంది అనేది నిజంగా ఇది అతిపెద్ద గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ఆ లెక్కలు చూద్దాం ముందు తెలంగాణ సంఘం చూసుకుంటే కనుక నలభై తొమ్మిది వేల రెండు వందల యాభై తొమ్మిది పాజిటివ్ కే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి తెలంగాణ వ్యాప్తంగా అయితే ఇందులో ముప్పై ఏడు వేల ఆరు వందల అరవై ఆరు మందికి కరోనా నుంచి పూర్తిగా విముక్తి లభించింది అంటే వాళ్ళు పూర్తిగా కరోనా నుంచి కోలుకుని నార్మల్ అయిపోయారు వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ కూడా నెగిటివ్ వచ్చేసినాయి అయితే దీంతో తెలంగాణలో కరోనా రికవరీ శాతం ఒక్కసారిగా డెబ్బై ఆరు శాతానికి చేరుకుంది ఇందులో పదిహేను వేల మంది అంటే మరొక ముప్పై శాతం మంది ఇంకా క్వారంటైన్లో ఉండి చికిత్స పొందుతున్నారు వీళ్ళు కూడా త్వరలోనే కోలుకునే అవకాశాలు ఉన్నాయి ఇమీడియట్గా వాళ్ళు రికవరీ అవుతున్నారు అనేది కూడా వైద్య నిపుణులు చెబుతున్నమాట అలాగే ఆంధ్రప్రదేశ్ సంఘం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో అరవై నాలుగు వేల ఏడు వందల పదమూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మొత్తం ఇప్పటివరకు అందులో దాదాపు ముప్పై రెండు వేల నూట ఇరవై ఏడు మంది అంటే అరవై నాలుగు వేల నుంచి ముప్పై ఏడు వే ముప్పై రెండు వేలంటే దాదాపు యాభై శాతం మంది ఆల్రెడీ కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిపోయారు ఇంటికి కూడా వెళ్ళిపోయారు అయితే తెలంగాణలో డెబ్బై ఆరు శాతం ఏపీలో యాభై శాతం రికవరీ రేటు ఉంది అంటే కొంతలో కొంత చాలా శుభ పరిణామం అనే చెప్పాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే హైదరాబాద్లో మొన్నటి వరకు భయంకరమైన వాతావరణం నెలకొంది తెలంగాణలో కానీ ఇప్పుడు ఆ భయంకరం వాతావరణం నుంచి అందరూ కోలుకున్నారు యథావిధిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అన్నిటికన్నా ఎక్కువ ఏంటి అంటే సేఫ్టీ ప్రికాషన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ నిత్యం ఏదో ఒక అంటే గతంతో పోలిస్తే వాళ్ళు తినే ఆహారంలో మార్పులు తీసుకొచ్చారు ఖచ్చితంగా శానిటైజర్ యూజ్ చేస్తున్నారు మాస్క్ ఉపయోగిస్తున్నారు బయటకు వెళ్ళినప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు మొన్నటి వరకు ఏది చేసే విషయంలో లైట్ తీసుకున్నారో ఇప్పుడు అవే చాలా సీరియస్గా చేస్తున్నారు అందుకని ఒక రకంగా కరోనా పూర్తిగా మన నుంచి మనల్ని వదిలి వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది అనేది తెలుగు రాష్ట్రాల్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకాస్తంత సీరియస్గా దృష్టి పెట్టి సేఫ్టీ ప్రికాషన్స్ విషయంలో ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకుంటే గనక ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు సొంతంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా ఈ కరోనా మహమ్మారిని జయించవచ్చు అనేది కూడా వైద్య నిపుణులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి